ఏకాభిప్రాయం ఏకాత్మ కలిగి ఉండవలసిన క్రైస్తవం ఈరోజు విభాగింపబడిందండి. ఇది మొదటి శతాబ్దంలోనే జరిగిందండి. ఎవరికి తగిన బోధలు వాళ్ళు ఉంటున్నారండి, ఎవరికి తగ్గ బోధలు వాళ్ళని అనుసరిస్తున్నారు, ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి బోధలోకి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు చెబుతున్న మాటలు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అని కూడా గ్రహించట్లేదండి. ఆలోచించండి, మా నాయకుడు చెప్పిందే కరెక్ట్, మా పాస్టర్ గారు చెప్పిందే కరెక్ట్ అని చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నదో లేదో ఆలోచించుకోకుండా చెప్పిన వ్యక్తి వైపే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఎవరికి ఇష్టం వచ్చిన బోధలు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఈరోజు ఏదైతే లోకంలో మనం విడిచి వదిలి క్రైస్తవంలోనికి వచ్చామని మనం భ్రమపడుతున్నామో, ఇదే క్రైస్తవంలోనికి సాతాను మనం విడిచిపెట్టి వచ్చిన దాన్ని మళ్ళీ ఈరోజు ఈ క్రైస్తవంలోకి సంఘంలోనికి తీసుకొచ్చిందండి. మార్పేదండి, లోకంలో ఉన్నప్పుడు మనం ఒకటి ప్రేమిస్తుంటాం, ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళని ఒక మాదిరిగా చేసుకుంటాం. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా స్వతంత్రం వచ్చింది కదని స్వతంత్రాన్ని శరీర సంబంధమైన వాటికి హేతువు చేసుకుంటున్నారండి. తమకు అనుకూలమైన బోధలు వెళ్ళిపోతున్నారండి. ఎవరైతే తమకు అనుకూలంగా బోధ చేస్తారో ఆ బోధ వైపే ఈరోజు మళ్ళటం జరిగింది. వాళ్ళని ఇష్టపడటం జరుగుతుంది, వాళ్ళనే ఒక మాదిరిగా చేసుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నామండి. ఇలా తెలియంది కాదు ఏమి. అసలు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? మనము అంటున్నాను, మనము అంటే ఎవరు? క్రైస్తవులం అండి. మనము అంటే క్రైస్తవులం. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? లోకంలో ఉన్నప్పుడు మనం ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాం, ఏ విధంగా జీవించాం? క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరిని మాదిరిగా చేసుకోవాలి ఆలోచించు. దేవుడే తెలియ చెప్పాడండి, లోక సంబంధమైన తల్లిదండ్రులు తన పిల్లలు ఏ విధంగా ఉండాలని కోరుకొని వాళ్ళ ప్రవర్తనను ఏ విధంగా ఉండాలని ప్రతి దినం అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి సూచనలు ఇస్తున్నప్పుడు మన కన్న తండ్రి నా పిల్లలు కూడా ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలన్న విషయాన్ని గురించి కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించారండి. ప్రతిదీ అండి, లోక సంబంధమైన తల్లిదండ్రులే పిల్లల పట్ల అంతగా ఆలోచిస్తున్నప్పుడు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన గురించి ఇంకెంతగా ఆలోచిస్తాడండి. లోక సంబంధమైన వాటిలో మనం ఎవరినో మాదిరిగా పెట్టుకుంటారు. అలాగే నా కుమారుల్లోనికి వచ్చిన నా కుమారుని ధరించుకున్న నా పిల్లలు కూడా ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలన్న విషయాన్ని గురించి కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడండి. ఎవరిని మాదిరిగా పెట్టుకుంటే మన ఆత్మీయ జీవితం బలపడుతుందో, ఈ ఆత్మ నిత్య జీవం పొందుకుంటుందో వారినే మనం మాదిరిగా పెట్టుకోవాలండి. ఒకప్పుడు లోకంలో మనం ఎంతోమందిని మాదిరిగా పెట్టుకోవచ్చు, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదండి. లోకంలో ఉన్న వారిని మాదిరిగా పెట్టుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి, ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలనేది మనం పరిశీలించి గ్రహించి తెలుసుకోవాలండి. ఇది ముఖ్యం. దేవుడు రాయించాడండి, ఇది మొదటి శతాబ్దంలోనే బయలుదేరిందండి. మొదటి శతాబ్దం మొదటి సంఘంలోనే సాతాను క్రైస్తవ్యాన్ని చీల్చిందండి. వ్యక్తుల వైపు ఎవరికి అనుకూలమైన బోధ ఎవరికి నచ్చితే వారి పేర్లు పెట్టుకునే సంఘాన్ని నిర్మించడం అండి. అదే అంటాడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, ఒకసారి చదవండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు. ఏకభావం కొరింథులో ఉన్న సంఘంతో చెప్తున్నాడండి పౌలు గారు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు. మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. అలాగే 11వ వచనం చూడండి. నా సహోదరులారా,
మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోహ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ఏమని ఎటువంటి కక్షలు ఎటువంటి విధానంలో ఉన్నారు వీళ్ళని అంటే చూడండి 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను. ఎవరు బోధ చెప్తే వాళ్ళకి వెళ్ళి వెళ్ళిపోతున్నారండి, వ్యక్తుల వైపు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తును ధరించి ఉండవలసిన మనం ఎవరైతే వాక్యం చెప్తున్నారో వారి వైపుకు వెళ్ళిపోతున్నారండి. ఒకరు వచ్చి ఒకరు వాక్యం చెప్తే వారి వైపు వెళ్ళిపోవటం, ఇంకొకరు వచ్చి ఇంకొక వాక్యం చెప్తే వారి వైపు వెళ్ళిపోవటం. చూడండి, వ్యక్తుల వైపు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. చూడండి, మీలో ఒకడు నేను పౌలు వాడను, సంఘంలో అండి ఇది, పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఇక్కడ మనుషుల పేరు చెప్పుకుంటున్నారండి, ఆలోచించండి, మనుషుల పేరు చెప్పుకుంటున్నాను, నేను పౌలు వాడను, నేను క్రీస్తు వాడను, నేను కేఫా వాడను. వీళ్ళు వ్యక్తులు గుర్తొస్తున్నారండి వీళ్ళకి. అలాగే 13వ వచనం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా. ఎవరు సిలువ వేయబడ్డారు? పౌలు గారే మాట్లాడుతున్నారు. పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామమున మీరు బాప్తీసం పొందితిరా. గుర్తు చేస్తున్నాడండి, ఒకసారి గుర్తు చేస్తున్నాడు, క్రీస్తు గురించి ఇక్కడ గుర్తు చేయాల్సిన అవసరం వచ్చిందండి. పౌలు నామమున మీరు బాప్తీసం పొందితిరా, నా నామమున మీరు బాప్తీసం పొందితిరని ఎవరైనా చెప్పకుండునట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసమియ్యలేదు. చూడండి, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మనం వ్యక్తుల్ని మాదిరిగా చేసుకుంటున్నాం, వ్యక్తులే మన హృదయంలో ఉంటున్నారు అని అంటే వీళ్ళు ఆత్మ సంబంధమైన మనుషుల, ప్రకృతి సంబంధమైన మనుషుల. ఆలోచించండి, ఒకప్పుడు లోకంలో ఏదైతే వదిలి మనం వచ్చామో క్రైస్తవంలోనికి, మళ్ళీ అదే విధానం ఈరోజు సంఘంలో కూడా జరుగుతున్నదంటే మళ్ళీ మార్పు ఏదండి? క్రైస్తవ్యం అంటేనే మార్పు అండి, లోకానికి వ్యతిరేకం అండి క్రైస్తవ్యం. లోకం ఏదైతే ఇష్టపడుతుందో ఆ ఇష్టాన్ని క్రైస్తవంలోకి వచ్చినాక వదిలేయటమే క్రైస్తవ్యం. మార్పు క్రైస్తవులకి అన్యులకి ఉన్నది ఏంటంటే మార్పు అండి. లోక సంబంధమైన అన్నీ వదిలేసి క్రైస్తవులోకి రావటం, ఇంకా లోక సంబంధమైనవి ఇంకా మన హృదయంలో ఉన్నాయి అనుకుంటే మనం ఇంకా ఆత్మ సంబంధమైన వారము కాదండి, ప్రకృతి సంబంధమైన మనుషులుగానే మనం ఉంటాం. ఇదే విషయాన్ని పౌలు గారు చెప్తారు చూడండి, 3వ అధ్యాయం, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ఒకడు నేను పౌలు వాడను, చూడండి, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. చూడండి, నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా, బోధకులందరూ ఎవరండి? పరిచారకులండి, క్రీస్తుకు పరిచారకులు.